చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పారవోలు పంచాయతీ విశ్వనాథపురం ఎస్టీ కాలనీలో నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో చేయి చేయి కలుపుదాం చంద్రన్నకు మద్దతు పలుకుదాం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మస్తాన్ యాదవ్ కి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎస్టీ కాలనీలో పర్యటించి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకాలు అక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అయ్యవను పూర్తి చేసాడా, బిల్లులన్నీ వేస్తున్నాడా, ఇద్దరికి వేసాడు, మిగతా ముగ్గురు కాపేశాడు, అదేంటే పూర్తి అయితే అప్పుడు వేస్తామని చెప్తున్నారు. అట్లెందుకు చెప్తారు చెప్పండి? ఏం పథకాలు ఇచ్చారు మాకు? మాకు అవన్నీ లేవు, నాకైతే అమ్మఒడి లేదు, ఏమి లేదు. నాకు వచ్చి నా కాలనీ ఒకటి ఇచ్చారు, ఆ కాలనీ కూడా అక్కడక్కడ ఆపేస్తున్నాడు. పనులు ఏం పూర్తి అవ్వట్లేదు, పనులు పూర్తి కావట్లేదు. పేదవాళ్ళు బిడ్డ అంటున్నాడు కదా సీఎం, అవన్నీ వాళ్ళు ఎన్నో చెప్తారు సార్, అవన్నీ మనం మాట్లాడకూడదు. వైసీపీ ప్రభుత్వం బాగలేదా? బాగలేదు సార్, నాకు అసలు నచ్చట్లేదు. అన్ని చేస్తామన్నారు, కొన్ని కొన్ని ఆపేస్తున్నారు అంతే. ఏ మాట నిలబెట్టుకోవట్లేదు. నా ఇల్లు కట్టకుండా పర్లేదు సార్, నేను చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడే కట్టించుకుంటా. నా ఇల్లు నేను కట్టించుకుంటాను, అప్పుడు దాకా నా ఇల్లు ఒకసారి చెప్పండి.